హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పాషా టైలర్. ఈరోజు ఒక మంచి ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈరోజు ఏంటంటే బ్లౌజ్ గురించి అండి. బ్లౌజులు అసలు చాలా మంది దాదాపుగా అందరూ బేసిక్స్ వస్తే బ్లౌజులు కుడతారు, కానీ వాళ్ళకి కుదరవు అండి. బ్లౌజులు కుదరపోవడానికి కారణం ఏంటంటే మామూలుగా అందులో చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి. చిన్న చిన్న ఏంటంటే మనం పాటించాలండి. అందులో ఒకటి, బ్లౌజ్ మనం ఇచ్చినాక సేమ్ అలానే కట్ చేస్తాం, అయినా కానీ అంత కరెక్ట్ కుట్టినా కానీ ఎందుకు కుదరలేదని చాలా బాధపడతాం. అది మీకు మెయిన్ మీరు ఎక్కడెక్కడ చెక్ చేసుకోవాలనేది ఒక ఫోర్ టిప్స్ చెప్తా అండి. సింపుల్ గా ఈ నాలుగు కనుక మీరు చెకప్ చేసుకుంటారు అనుకో, డ్రెస్ బ్లౌజ్ కుట్టిన తర్వాత చెక్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక పర్ఫెక్ట్ గా కుదురుతాయండి. అవి ఫస్ట్ ఏంటంటే భుజాలు జారిపోవటం, తర్వాత ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్, ఫ్రంట్ పార్ట్ అలా సింపుల్ గా ఒక నాలుగు చెప్తాండి. కరెక్ట్ గా నేను చెప్పినట్టుగా ఈ నాలుగు టిప్స్ కనుక మీరు పాటించినట్టయితే పర్ఫెక్ట్ గా బ్లౌజ్ కుడుతుంది. మీకు 100% యూస్ఫుల్ వీడియో ఇది, ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, స్కిప్ చేయమాకండి. స్కిప్ చేయడం వల్ల మీకు ఈ వీడియో అర్థం కాదు. ఈ వీడియో మొత్తం పూర్తిగా చూడండి, మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరన్నా షేర్ చేయండి, కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ కుదరవట్లేదు అనడానికి ఒక నాలుగు టిప్స్ నేను చెప్తానండి, మీకు మంచి కుదిరేటట్టు. ఎందుకంటే ఇప్పుడు ఈ నాలుగు మీరు పాటిస్తే పర్ఫెక్ట్ గా మీరు బ్లౌజ్ లో మీకు ఇంకా కుదరదు అనే మాటే ఉండదు. ఎందుకంటే ఇవి నాలుగిటి వల్లనే మీకు బ్లౌజ్ అనేది చాలా ఇదిగా ఉంటుంది. అదేంటిదంటే మనకు ముందు డాట్స్, వెనక టక్స్, సైడ్ జాయింట్లు, షోల్డర్ జారకుండా దాన్ని మనం ఎలా మనం వేసుకోవాలి, అది కూడా మన డాట్స్ లలోనే ఉంటుంది అండి, సైడ్ జాయింట్లలోనే ఉంటుంది, షోల్డర్ జారకుండా ఉండేది. అవన్నీ నేను వివరంగా క్లుప్తంగా చెప్తాను. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది మనం వచ్చేసి ఇప్పుడు డాట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉంది. మనం ఇది ఎంత వేసుకోవాలి, నార్మల్ వాటికి ఎంత వేసుకోవాలి ఇప్పుడు, అదొకటి చేసుకుంటే మనం అర్థమవుతుంది. ఇది కొలతలతో నేను చెప్తాను. చూడండి, ఇప్పుడు ఇది వచ్చేసి మనకి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ డాట్ అనేది పొడవు 3 ఇంచెస్ అండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇది కరెక్ట్ గా నేను చెప్తున్నాను చూడండి. మీకు ఇక్కడే మీకు మెయిన్ ఏంటంటే ఈ డాట్ల దగ్గరే చాలా మంది బ్లౌజులు సెట్ కావండి. ఇలా గుర్తుపెట్టుకోండి, ఇలా గుర్తుపెట్టి మీకు కరెక్ట్ గా చూడండి, ఇది ఇలా వచ్చేసింది కదా. ఇది ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ వదిలేసి ఇక్కడికి 1.5 ఇంచెస్ వదలండి. తర్వాతకి ఇది ఇక్కడ నుంచి 1.5 ఇంచెస్ వదలండి, వదిలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇలా గుర్తుల ప్రకారం మీరు ఇవి ఇలా గీసుకోవాలి. ఇది చూడండి, ఇలా వచ్చేసింది. ఇది ఒక డాట్ అన్నట్టు, ఇలా ఒక డాట్ వేసుకోవాలి. దీన్ని ఎలా వేసుకోవాలంటే, ఇప్పుడు చాలా మంది ఎక్కువ సిస్టర్స్ ఏముంటారు, చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, అప్పుడు ఏం చేయాలి, ఇది ఈ డాట్ అనేది పెంచుకోవాలి. ఇలా పెద్దగా వేసుకోవాలి. కొంచెం నార్మల్ గా ఉన్న వాళ్ళు కొంచెం తగ్గించుకోవాలి, ఇంకొంచెం నార్మల్ గా ఉన్న వాళ్ళు ఇంకా తగ్గించుకోవాలి, ఇంకా అట్లా నార్మల్ ఈ డాట్ ను బట్టి మీరు తగ్గించుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఈ గీతల ప్రకారం, ఇప్పుడు ఇది చాలా సింపుల్, చాలా మామూలు బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు చూడండి, ఇలా ఆది బ్లౌజ్ కు చూసుకుందాం మనం. డాట్ వచ్చేసి ఇగో ఈ డాట్ అంటే సింపుల్ అన్నమాట. ఇది చూడండి, ఇది ఒక మనకి ఈ వెడల్పు వచ్చేసి ఒక 1/2 ఇంచే ఉంటుంది. చూడండి, ఇలా అగా 1/2 ఇంచ్ వెడల్పు ఉంటుంది. ఇది చాలా నార్మల్ సైజ్ అన్నమాట. ఇంకా కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళ సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ కోసం ఏంటంటే ఇవి కొంచెం డాట్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మీరు నేను చెప్పేది బాగా అర్థం చేసుకోండి మీరు ఈ డాట్స్ గురించి. మెయిన్ ఏంటంటే ఈ డాట్స్ ఏనండి బ్లౌజులకి చాలా మనకి ఉపయోగకరం. ఇప్పుడు ఈ డాట్స్ మీరు ఇలా వేసుకున్న దాన్ని ఇలా నార్మల్ గా చూడండి, దీన్ని ఇలా అని కొద్దిగా ఇలా కిందికి అనుకోండి. ఇది చూడండి, ఇలానే వేయొద్దండి మీరు, ఇలా కిందికి అనుకొని దీన్ని నార్మల్ సైజ్ లాగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది కదా. ఈ లైనింగ్ ని మళ్ళీ దీన్ని కలుపుకోవాలండి, చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. దీన్ని ఇలా వేసుకోవాలి చూడండి. ఇప్పుడు మనం 1.5 ఇంచ్ వదులుకున్నాం కదా, అక్కడ నుంచి మనం ఇలా మీరు ఈ డాట్స్ వేసేది ఎలా అంటే షార్ప్గా ఇలా తేలిపోవాలి, ఇలా షార్ప్గా ఇలా ఉండిపోవాలి. ఎందుకంటే మీరు ఇక్కడికి వచ్చి ఒకసారి ఇలా మలిచారనుకోండి, ఇక్కడ బొంగ వచ్చేస్తుంది. ఇలా పైన బొంగ రాకుండా చూడండి, ఇప్పుడు కరెక్ట్గా ఇలా అంటే ఆగిపోయింది చూడండి, డాట్ అనేది ఆగిపోయింది. అదే ఇక్కడ బొంగ ఉంటే ఇక్కడ స్టెప్స్గా గలీజ్గా కనబడుతుంది. అలా రాకుండా ఇలా షార్ప్గా డాట్ అనేది ఇక్కడ పట్టితే మళ్ళీ ఇక్కడ దాకా స్కేల్తో కొట్టినట్టుగా కుట్టు కరెక్ట్గా రావాలి. ఇలా కరెక్ట్గా ఉంటేనే మనకి డాట్ అనేది మంచిగా సెట్ అవుతుందండి. స్టిచ్చింగ్లో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఇప్పుడు ఇది వచ్చేసి 1.5 ఇంచెస్ ఇలా వదులుకోవాలి చూడండి. ఇది చాలా కరెక్ట్గా ఉంటుంది. ఇది దీన్ని మీరు మార్చొద్దు, మీరు అటు చేయొద్దు ఇటు చేయొద్దు అండి. ఇది ఓన్లీ మీకు చెస్ట్ ఎక్కువగా ఉన్న సిస్టర్స్ ఓన్లీ, ఇది ఒక్కటే మీరు ఎక్కువ వేసుకోవాలి. ఈ రెండు డాట్స్ మాత్రం అందరికి అలాగే ఉంటుందండి, మార్చేది ఏముంటుంది. ఇది ఒక్క దాంట్లోనే మీరు పెంచుకునేది తగ్గించుకునేది ఉంటుంది. మీకు మంచిగా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ టిప్ బ్యాక్ డాట్ ఎలా వేసుకోవాలో అది కూడా చెప్తాను చూడండి.
చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఆటోమేటిక్ గా ముందు డాట్స్ ఎలా వేయాలో నేను చూపించానండి. ఇప్పుడు నేను వెనక ఈ టిప్ ఇవి ఉన్నాయి కదా, మనకి ఈ డాట్స్, ఈ టక్స్ అనేవి ఎలా వేసుకోవాలి. ఈ టక్స్ వల్లనే మనకి భుజాలు జారే అవకాశాలు ఉంటాయండి. ఈ టక్స్ వల్ల ఒకటి, ఈ భుజ మనం ఈ సైడ్ జాయింట్లు వేసుకునేటప్పుడు కూడా ఈ భుజాలకి మనకి ఇదిగా ఉంటుంది. ఇవి కరెక్ట్ గా ఎలా వేసుకోవాలో నేను మీకు చూపిస్తానండి. ముందు టక్స్ అనేవి ఎవరికి ఎంత వేసుకోవాలనేది చెప్తాను చూడండి. ఇగో ఇప్పుడు మనం టక్స్ వచ్చేసి ఇప్పుడు నేను ఇలా లోడింగ్ చేసుకున్నానండి. ఎందుకంటే నేను టక్స్ వేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ మొత్తం పైపింగ్ చేయాలి కాబట్టి ఇలా వేసుకున్నాను. మీరు ఇలా లోడింగ్ చేసుకోకుండానే ఇలా మీరు మామూలుగా వేసుకున్న తర్వాత చేతి పని పట్టి పెట్టుకోండి, ఓకేనా. ఇప్పుడు మీకు ఓన్లీ ఇది ఒక అవగాహన కోసం, 4 టిప్స్ కోసం నేను ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ మీకు కరెక్ట్ గా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు బ్లౌజ్ బాగా సెట్ అవుతుంది. అయితే ఇలా మీరు చేసుకోవచ్చు, ఓకేనా. ఇప్పుడు దీన్ని మనం ఏం చేద్దామంటే సెంటర్ ని మంచిగా నీట్ గా ఇలా 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 చేసేసుకోవాలి. సెంటర్ ఉంది కదండి, దీన్ని ఇలా చేసి ఈ ఖర్చు దాకా దీన్ని ఇలా ఉంచి మనం దీన్ని ఏం చేయాలంటే ఇలా గుర్తులు పెట్టుకోవాలి. ఇలా ఇలా గుర్తులు పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్ గా టక్స్ వెనక టక్స్ అనేవి వచ్చేసాయి. వచ్చేసిన తర్వాత మనకి ఇప్పుడు చూడండి, ఈ టక్స్ లెంత్ అనేది మనం ఏం చేయాలంటే 3.5 ఇంచెస్ పెట్టేసుకోవాలి. 3.5 ఇంచెస్ పెట్టేసుకుంటే, ఎందుకంటే కప్పు పొడవు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఇది కూడా పొడవుగా పెట్టుకోవాలండి. కొంతమంది తెలియక 2 ఇంచెస్ వేస్తుంటారు, ఏదో దీనికి ఒక ఇక్కడ లేదు అన్నట్టుగా ఒక అలా వేస్తుంటారు. అది కాదండి, ఇది కూడా లెక్క మట్టి వేసుకోవాలి. ఎందుకంటే ఈ టక్స్ వల్ల షేప్ స్ట్రక్చర్ అనేది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అనమాట. ఇది మనం ఖచ్చితంగా ఇది కరెక్ట్ గా వేసుకోవాలి. ఇది వేసుకోవాల్సిన విధానం మాత్రం ఇదేనండి, 3.5 ఇంచెస్. 4 పెట్టుకుంటే ఖర్చులోకి వెళ్ళిపోతుందండి. 4 పెట్టుకోండి మీరు. ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న సిస్టర్స్ కి మాత్రం ఖచ్చితంగా ఇది ఒక 1/2 ఇంచ్ లూజ్, ఇలా 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఇలా పెట్టుకోండి. ఇంకా లేదు నార్మల్ లూజ్ కావాలి, నార్మల్ గా ఉండాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని కూడా కొద్దిగా తగ్గించుకోవాలి. ఇలా ఇలా తగ్గించుకోండి చూడండి. కొంచెం నార్మల్ వాళ్ళకి మాత్రం ఇలా అండి, కొంచెం చెస్ట్ ఎక్కువ ఉన్న సిస్టర్స్ కి మాత్రం ఈ టక్స్ అనేది కూడా కొద్దిగా గట్టిగా పెట్టుకోవాలి. మీరు ఇలా ఎక్కువగా వేసుకోవాలి. ఇలా దీన్ని కూడా కరెక్ట్ గా ఇలా వేయండి. గ్యాస్ తీసి ఇటువైపు కూడా అలాగే వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఇది ఓన్లీ నార్మల్ కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకి ఇలా టక్స్ వేసుకుంటే సెట్ అవుతుందండి. ఇప్పుడు దీనికి మీరు ఏం చేయాలంటే చేతి పని పట్టి ఉంటుంది కదా, అది వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ లూజ్, మన సైడ్ లూజ్లు ఎలా వేసుకోవాలి, అవి కూడా గూడలు జారకుండా మనకి కరెక్ట్గా ఎలా వేసుకోవాలి. ఈ సైడ్ లూజ్లు ఈ టక్స్ని బట్టి కూడా మనకి గూడలు జారే అవకాశం ఉంటుందండి. అది లేకుండా నేను మీకు మంచిగా చెప్తాను చూడండి. దీన్ని ఇప్పుడు మనం ఇలా ఇలా పెట్టేసి కరెక్ట్గా దీన్ని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో మనం ఇలా కొలుసుకోవాలి. దీన్ని చూడండి, ఇది వచ్చేసి మనకి ఇక్కడికి ఉందండి కరెక్ట్గా. దీన్ని ఒక పాదం మన లూజ్ పెట్టుకోవాలి. లూజ్ పెట్టుకుని దీన్ని కరెక్ట్గా ఇలా రఫ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఈ చంక భాగాన్ని కూడా ఒక 1/2 ఇంచ్ మందం ఒక లూజ్ పెట్టుకోవాలి. చంక భాగాన్ని కూడా పైన మనం ఎలా అయితే లూజ్ పెట్టుకున్నామో దీన్ని కూడా అలాగే లూజ్ పెట్టేసుకుందాం. ఇలా ఇలా లూజ్ పెట్టుకుంటే సరిపోతుంది. కింద కూడా యాజ్ టీజ్గా మనం ఏం చేయాలంటే ఇది కుట్టుకునేటప్పుడే ఒక పాదం మందం ఒక 1/2 ఇంచ్ మందం లూజ్ వచ్చేటట్టు మనకు అందాజు అర్థమవుతుందండి. ఒకవేళ అర్థం కాకపోతే ఇలా చూసుకోండి, ఫ్రంట్ పార్ట్ని అండ్ బ్యాక్ పార్ట్ని ఇలా చూసుకుంటే చూడండి నార్మల్ సైజ్ ఇక్కడికి వచ్చేసింది. మనం ఇలా స్ట్రైట్గా వేసేయండి. ఇలా వేసుకుంటే మీకు కరెక్ట్ గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ లూజ్ పెట్టాను, ఇక్కడ లూజ్ పెట్టాను, ఇక్కడ కూడా లూజ్ పెట్టాను. ఈ హెచ్ తగ్గింపులు తీసేసుకొని మీకు వర్లాక్ ఉంటే ఇక్కడ వర్లాక్ చేసుకోండి, లేదంటే లోడింగ్ చేసుకోండి. లోడింగ్ చేయడం అంటే ఏముందండి, ఈ ఖర్చు ఇటువైపు ఈ ఖర్చు ఇటువైపు ఇలా మలిచి పైనుంచి కుట్టు వేసుకుంటే లోడింగ్ అయిపోతుంది, ఓకేనా. ఇప్పుడు ఇలా మనం కుట్టు వేసుకున్న తర్వాత ఇటువైపు కూడా అలాగే యాస్తీస్గా కుట్టు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం ఇటువైపు హ్యాండ్ ఎలా అయితే వేసుకున్నామో దీని కూడా అంతే ఇంపార్టెంట్, అలాగే వేసుకోవాలి యాజ్ టీజ్ గా. గింత కూడా చేర్పులు మార్పులు ఉండొద్దండి, కుట్టు కూడా వంకర టింకర్ అనేది ఉండకూడదు. కరెక్ట్ గా ఇది వేసుకోవాలి. షేప్ ఈ మన షేప్ పార్టులు ఒకటి, మనకి ఈ టక్స్ వెనక ఇవన్నీ కూడా మనకి గూడలు ఆపుకునే విధానంగా నేను చెప్తున్నాను. ఇవి ఏంటంటే నేను ఇక్కడ ఏమి ముట్టుకోలేదు, ఓన్లీ వీటిలోనే మీకు గూడలు ఆగిపోయే ప్లాన్ చెప్తున్నాను నేను. ఇక్కడ మీరు ఏదో గట్టిగా పట్టడం కాదండి, నెక్కు డీప్ అయినా కూడా మీకు ఇక్కడ గూడలు జారిపోకుండా నేను చెప్పినట్టుగా వేసుకుంటే మీకు కరెక్ట్గా సెట్ అవుతాయి అన్నమాట. ఇలా దీన్ని కూడా కొంచెం లూజ్ లూజ్గా ఇలా పెట్టేసుకొని కరెక్ట్గా దీన్ని కూడా ఇలా వేసుకోవాలి. చూడండి కరెక్ట్గా స్ట్రైట్ స్టిచ్చింగ్, ఇలా స్ట్రైట్ స్టిచ్చింగ్ వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా రఫ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ హెచ్ తగ్గింపులు కూడా ఇలా తీసేసుకుందాం. ఇలా నీట్గా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ప్రకారం దీన్ని
ఇలా పెట్టుకోవాలి. ఇది చూడండి చాలా నార్మల్ బ్లౌజ్ అండి, చాలా బక్కగా ఉంటుంది. ఈ అమ్మాయి చూడండి ఇప్పుడు మనకి ఎంత వచ్చేసింది, ఒక ఇంచిన్నర మనకి లూజ్ వచ్చేసింది మొత్తం మీద. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం వేసుకునే కుట్లు కరెక్ట్ గా ఇటు పాదం మందం అటు పాదం మందం కంటే కొంచెం ఎక్కువ పెట్టుకుని ఇలా ఇలా సెట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు వేసే కుట్లు మొత్తం కరెక్ట్ గా ఈ టంక లూజ్ని చెయ్యి లూజ్ని కవర్ చేసేటట్టు ఉండాలి. ఇలా ఇలా వేసుకోవాలి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకో కుట్టు కూడా మీకు కొంచెం లూజ్ అనిపించుకుంటే మాత్రం ఇంకో కుట్టు కూడా ఇలా వేసుకోవాలి. ఇప్పుడు చూడండి మీకు కుట్లు కరెక్ట్గా వచ్చేసాయి. కొంచెం రేపటి రోజున లావ్ అయినా మీకు బక్కగా అయినా కూడా విప్పుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది. ఇలా ఇలా వేసుకుంటే మీకు స్ట్రైట్గా కుట్లు నీట్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉన్న వాటిని మంచిగా మళ్ళీ ఇలా కరెక్ట్గా కట్ చేసుకొని మీరు లోడింగ్ చేసుకున్నా పర్లేదండి, ఇలా డిజైన్ లాగా ఇలా లైట్గా ఇలా కట్ చేసుకున్నా పర్లేదు. ఇలా ఎందుకంటే ఇలా చేసుకోవడం వల్ల మనకి సైడ్ మనకి పట్టేయకుండా చాలా ఫ్రీగా ఉంటుందండి. ఇలా చేసుకోండి, అటువైపు కూడా అలాగే కుట్లు వేసుకోండి. యాజ్ ఇట్ ఈస్గా ఇటు రెండు కుట్లు అటు రెండు కుట్లు నేను వేసాను కదా, మీరు కూడా అలాగే కొంచెం టైట్గా అనిపిస్తే మీరు ఒక కుట్టు విప్పుకోవచ్చండి, లూజ్గా అనిపించినా కూడా ఇలా చాలా ఈజీగా అయిపోయింది చూడండి. ఇప్పుడు చూడండి దీంట్లో నేను మీకు ఉపాయంగా నేను ఒక 4 టిప్స్ చెప్పాను. ఒకటి ఏంటి, భుజాలు జారకుండా ఇవి మూడింటిలో దాన్ని ఎలా ఆపాలి, టక్స్ ఎలా వేసుకోవాలి, ముందు డాట్స్ ఎలా వేసుకోవాలి, సైడ్ కుట్లు ఎలా వేసుకోవాలి, చాలా వివరంగా క్లుప్తంగా ఈజీగా చాలా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పానండి. ఇంకా మీకు అర్థం కాలేదంటే మీరు మంచి నన్ను కామెంట్ రూపంలో అడగండి, అన్నయ్య నాకు అర్థం కాలేదు, అక్కడ అర్థం కాలేదు, ఇక్కడ అర్థం కాలేదు అని చెప్పేసి నన్ను అడగండి. ఖచ్చితంగా నేను కామెంట్లో మీకు మళ్ళీ రిప్లై అన్న ఇస్తాను, లేకపోతే ఒక వీడియో అన్న తీస్తాను. ఈ కామెంట్స్ ఈ లైక్లు అనేవి ఏంటంటే ఇది నా కోసం కాదండి, మీకోసమే. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నాకు కూడా చాలా మంది సిస్టర్స్ చూస్తున్నారు, నా వీడియోలు చాలా మందికి ఉపయోగపడుతున్నాయి, నేను ఇంకా చెప్పాలి అన్నది ఒకటి నాకు ఎంకరేజ్ గా అనిపిస్తుందండి. నేను తొందరగా పెట్టడానికి కూడా నాకు మంచిగా ఉంటుంది. మీరు కంపల్సరీ మీరు కామెంట్ చేయాలి, ప్లస్ షేర్ కూడా చేయాలి, లైక్ కూడా చేయాలి. చూడండి మా వీడియో చివరి దాకా కూడా చూడాలి, ఎందుకంటే మీకు చూడడం వల్ల ఫస్ట్ లో ఏం చెప్పాను లాస్ట్ లో ఏం చెప్పాను మీకు ఒక అవగాహన వస్తుంది. ఓకేనా? అలాగే మా చిన్న ఛానల్ బాలు టైలర్స్ ఉందండి, దాంట్లో డ్రెస్ బేసిక్స్ అన్ని ఉన్నాయి, కటింగ్ అండ్ స్టిచ్చింగ్, చిన్న పాపల లంగా జాకెట్లు, పెద్ద పాపల లాంగ్ ఫ్రాక్స్, ఇవన్నీ కూడా A to Z డిజైన్స్ మొత్తం పెట్టామండి. దాంట్లో స్లోగా పెడుతున్నాము, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ స్లోగా వస్తున్నారు కాబట్టి పెడుతున్నాము. అందరికీ ఆటోమేటిక్ గా అన్ని వచ్చేటట్టు పెడుతున్నాము. అలాగే ఇంకా మరిన్ని వీడియోస్ పెడుతూ ఉంటాము. దీంట్లో ఏం బ్లౌజులకు సంబంధించినవి, దాంట్లో వచ్చేసి డ్రెస్సులకు సంబంధించినవి అన్ని పెడుతూ ఉంటాము. ఇలా మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని మంచిగా ఎంకరేజ్ చేస్తూ, మంచి మంచి కామెంట్స్ ఇస్తూ, మంచిగా షేర్ చేస్తూ, మంచిగా మమ్మల్ని ఇది చేస్తూ ఉండాలి. ఓకేనా?